ఇంట్లోంచి కెమెరా తెచ్చాను, మీ అందరిని ఒక ఫోటో తీసుకున్నా. అంటే ఈ బజ్జీలు కొట్టానా? అవును, ఖచ్చితంగా ఈ కొట్టే. ఎందుకో తెలుసా? ఇక్కడికే వాడు ఎండ వాన తుఫాన్ ఏదొచ్చినా డైలీ వస్తాడు. ఒక్కరోజు కూడా వదలకుండా వస్తాడు. ఎందుకంటే బజ్జీల కొట్టు రక్తాలు నడుము. గజాన్ని మనం చంపాలంటే వాడు మైమరచి ఉండాలి. రక్తాలు నడుమును చూస్తూ వాడు తనను తాను మరచిపోతాడు. అది ఉల్లిపాయ బజ్జీలు వేయడం పూర్తి చేసి అరటికాయ బజ్జీలు వేయడం కోసం ఒక నిమిషం ముందుకు వంగే ఉంటుంది. ఉల్లిపాయలు ఇలా తరుగుతుంది, అరటికాయలు ఇలా తరుగుతుంది. సో అరటికాయలు తరిగే ఆ ఒక్క నిమిషం తన చుట్టూ ఏం జరుగుతున్నా వాడు పట్టించుకోడు. తను అరటికాయ తీసుకుని తరగడానికి ముందు కొంగిందంటే ఆ తరువాత మనకుండేది ఒకే ఒక్క నిమిషమే. తను అరటికాయ తరగడం పూర్తి చేసేలోగా మనం లోపలికి వెళ్ళాలి. నువ్వు వెంటనే ఉల్లిపాయలు తరిగిన కత్తిని తీసుకోవాలి, ఎందుకంటే వాడి చుట్టుపక్కల ఎలాంటి ఆయుధం ఉండకూడదు. మనం ముగ్గురం వెళ్ళి వాడి పక్కన కూర్చుంటాం. నువ్వు మనం తీసుకొచ్చిన కత్తిని బయటకు తీసి ఒక్కటే పోతు. రక్తాలు షాక్ అవుతుంది. వెంటనే అక్కడున్న ఆధారాలను తీసేసి మనం తీసుకొచ్చిన వాటితో పారిపోతాం. చెక్క చెక్క చెక్క. ఒకవేళ మిస్ అయిందంటే? అప్పుడు కూడా బజ్జీల రక్తాలు షాక్ అవుతుంది. ఎందుకో తెలుసా? వాడు వీడినేసేస్తాడు కదా. ఎలా మిస్ అవుతుందిరా? మిస్ అవదనా, లేపేద్దాం. సో రేపే? అవును, 21వ శతాబ్దంలో నేనే రా తోపుని. ఏంటి రేపేనా? రేపే మావా. 1999 డిసెంబర్ 31 ప్రపోజ్ చేశానంటే 21వ సెంచరీలో మేమే ఫస్ట్ లవర్స్. థ్రిల్లింగ్ ఉంది కదా. రేపు తనని సోనా బేకరీ దగ్గరికి రమ్మని చెప్పాను. సోనా బేకరీయా మామా? రేపటి చికిత్సలేనా? 1-4-3 అరే మేమేదో కుర్రాలో మాట్లాడుకుంటాం, మీరు చెప్పండి టీచర్. ఈ నిఖిత రవి ఒకరి నుంచి విన్నాడు. అదిగో గజా వస్తున్నాడు. అరటికాయ బజ్జి. సన్నగా ఇప్పుడు కత్తి తీసి పంచినప్పుడు ఏమన్నారా? ఎత్తుకునే ఇలా కన్ఫ్యూజ్ అవుతారు. నీ కత్తి తీరా. లేదు, బాగుందన్నావు కదా. దీన్ని మనసుకు బాగా నచ్చిన వాళ్ళకి ఇవ్వడం మా ఇంట్లో అలవాటు. తీసుకో. Huh? Yeah!
ఏ వస్తువైనా పగిలిపోతే అందరితో దాని లైఫ్ ముగిసిపోతుంది అనుకున్నాను. కానీ నేను ఎప్పుడైతే మీట్ అయ్యానో అప్పుడు నా హార్ట్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాతే నా లైఫ్ మొదలైంది. సరే ఇప్పుడు నువ్వు అనేది ఏంటి? నోను, ఐ లవ్ యూ. అమ్మా, ఇక్కడ అంకుల్ లేచారమ్మా. నేను చెప్పేది వినరా, ఇన్నాళ్ళు నువ్వు కోమలో ఉన్నావురా, అంటే ఆ రోజు నేను లారీ గుద్దిందిగా, ఆ తర్వాత నిన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. బ్లడ్ ఎక్కువగా లాస్ అయ్యి బ్రెయిన్కి తగినంత రక్తం అందకపోవటం వల్ల నువ్వు కోమలోకి వెళ్ళిపోయావని డాక్టర్ గారు చెప్పారు. కొద్ది రోజుల్లో కానీ కొద్ది నెలల్లో కానీ నువ్వు స్పృహలోకి వస్తావని డాక్టర్ గారు చెప్పారు. చెప్పిన డాక్టర్ రిటైర్ అయ్యారు తప్ప నువ్వు రికవర్ అవ్వలేదు. హాస్పిటల్ బిల్ ఎక్కువ అవుతుందని నిన్ను ఇంటికి తీసుకొచ్చేసాం. నిన్ను ఒక చీవ గానీ దోవ గానీ టచ్ చేయకుండా చూసుకున్నాను రా. ఎన్నిసార్లు చెప్పాను నీతో ఆ చీవల మందు తొడవద్దని. చీవ కొడితే నువ్వు చెప్పగలవు, వాడు చెప్పగలడా? బయటికి పో, ఐటీ స్టాఫ్ ని చెప్తున్నాడు, బయటికి పో. ప్రతి సంవత్సరం క్యాలెండర్ మారిందే తప్ప నీలో ఎలాంటి మార్పు లేదురా, అందుకే నిన్ను పసిపాపలా చూసుకున్నాను. లాల పోశాను, పౌడర్ పూశాను, అగ్గీస్ మార్చాను, అవును రక్క అడగలేక చేతులు నొప్పి పెట్టాయి. ఎప్పట్లాగే ఈ రోజు కూడా నిన్ను గమనిస్తూ ఉన్నాను. నిన్ను చూడడం పేపర్ చదవడం, నిన్ను చూడడం పేపర్ చదవడం. కానీ మా బుడ్డోడు బండి టైర్ లోపలికి రావడం నేను గమనించలేదు.
అప్పుడే నేను చీమలతో కుట్టించాల్సిందిరా, మై ఫాల్ట్. ఎన్ని రోజులైంది? 2 × 2 = జస్ట్ 16 సంవత్సరాలు రా. 16 సంవత్సరాల రే, ఇది ఏం సంవత్సరం? 2016 రా. 2016 అబద్ధం కాదు కదా? అబద్ధం కాదురా, ఒక్క సెకండ్ ఉండు. మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరాన్ని పూర్తి చేస్తాం. ఇంకో 20 సంవత్సరాల్లో భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అవుతుంది. రే, ఇది 96, ఎవరిని మోసం చేస్తున్నావు? అయ్యో, ఇది ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నారుగా. ఇప్పుడు చూడు, 500 రూపీ, 500 నోట్లని బ్యాన్ చేసి 2000 నోట్లని ప్రవేశపెట్టారు. ఈయన మన దేశానికి ప్రైమ్ మినిస్టర్. మన దేశం కోసం చాలా కష్టపడుతున్నారు. ఎవరమ్మా? ఎవరు? నా బావ ఎవర్రా? బావా, అయ్యో, మళ్ళీ కోమాలకి వెళ్ళిపోతాడేమో. ఎలా బావా? అంటే ఆ జోక్ చెప్పాను బావా. చంద్రకళ, సూర్యకళ, లక్ష్మీకళ. దాంతో మీ చెల్లెలు హ్యాపీ అయింది, నేను తనకి హస్బెండ్ అయ్యా. ఏంట్రా ఇక్కడ చీమ కొట్టింది నాన్న? వెళ్ళే సొన్నం పూసుకో, వెళ్ళ. నొప్పిగా ఉంది నాన్న. వెళ్ళమంటుంటే చిన్నప్పుడు నేను అదే చేశాను. మా నాన్న ఎక్కడ్రా? మీ నాన్న, ఆయన 8 ఏళ్ల క్రితమే చనిపోయారా. అమ్మ ఉన్నారా? పక్క రూమ్ లోనే ఉన్నారు, నేను వెళ్ళి తీసుకొస్తాను.